బీజేపీ ఇతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే చంద్రబాబు లక్ష్యమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేస్తాం కానీ నాయకత్వం వహించబోమన్నారు. చంద్రబాబు ప్రధాని పదవిని ఆశించడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమంటున్న మంత్రి అచ్చెన్నాయుడుతో మా కరెస్పాండెంట్ రాకేష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఇతర పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాహుల్ గాంధీతో పాటు చాలా మంది జాతీయ నేతలను కూడా చంద్రబాబు కలవనున్నారు. అయితే ఈ అంశాలపై మాట్లాడేందుకు రాహుల్ చంద్రబాబు కలవడం ఏపీలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఈ అన్ని అంశాలపై మాట్లాడేందుకు మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకున్నారు. సరే, ఇవాళ మధ్యాహ్నం 3:30కి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని చంద్రబాబు కలవబోతున్నారు. ఈ పరిణామాలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ప్రజలు కూడా ఎప్పుడో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకోరు. ఈరోజు లైవ్ సబ్జెక్ట్ ఏంటి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. చాలామంది తెలియని వాళ్ళు 1982లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెట్టారంటే 1982లో పెట్టారు. ఈరోజు 1982 నుంచి 35 సంవత్సరాల తర్వాత 2018కి వచ్చాం. ఆ రోజు పుట్టినటువంటి వ్యక్తులు ఈరోజు మేజర్ ఫోర్స్ అయ్యారు దేశంలో. ఈరోజు అదే పరిస్థితి 1983లో దేశానికి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నియంత పోకడలకు పోయిందో, దేశాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించిందో అదే పరిస్థితి మళ్ళీ ఈరోజు మోడీ గారు బీజేపీ కలిసి ఆ పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయన ఏదో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగాను ముఖ్యమంత్రిగా కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా ఈరోజు వ్యవస్థలన్నీ కూడా కుప్పికోల్పోతున్నాయి, ఈరోజు డెమోక్రసీ పూర్తిగా నాశనం అయిపోతుంది, ఇటువంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాలాంటి వ్యక్తి ముందుకు రాకపోతే దేశానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఒకసారి కలవాలి, వారి యొక్క అభిప్రాయాలు మనోగతాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఒక కూటమిగా ఏర్పాటు చేసి దేశం నుంచి భారతీయ జనతా పార్టీని తరిమి కొట్టాలనేది ఏకైక ధ్యేయం తప్ప ఇందులో ఇంకొక విధానం లేదనేది నేను భావిస్తున్నాను. అంటే మీరేమో చంద్రబాబుకున్న అనుభవంతోనే వెళ్ళాడు, ఖచ్చితంగా అందరిని ఒక తాటిపైకి తీసుకొస్తున్నాడు అని మీరు అంటున్నారు, కానీ బీజేపీ టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల పైన, అలాంటి పార్టీతో తెలంగాణలో పొత్తు, ఇప్పుడు రాహుల్ గాంధీని కలవటం ఏంటి అని బీజేపీ ప్రశ్న. ఇది పిచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పీటలు కదులుతున్నాయి, వారి యొక్క పీటలు కదిలినటువంటి పరిస్థితి ఉంది, దానికి నాయకత్వం చంద్రబాబు నాయుడు వహిస్తున్నాడు కాబట్టి పిచ్చి ప్రలాపనలు పేలుతున్నారు తప్ప, మీరు TV5గా ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకసారి మైక్ పెట్టి అడగండి చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ కలుస్తున్నారు ఇది తప్పు అంటే ఎవడు అంటది? రాష్ట్రానికి హోదా కానీ, రాష్ట్రం విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ, ప్రతి దాంట్లో మేము న్యాయం చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ నష్టం బీజేపీ చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడ కూడా భంగం కలగకుండా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటేనే దేశాన్ని కూడా మనం రక్షించుకోవాలి, మోడీ నుంచి దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. సేవ్ నేషన్ పేరుతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, అయితే చంద్రబాబు మాట విని బీజేపీ ఇతర పక్షాలన్నీ కూడా ఒక తాటిపైకి వస్తాయని మీరు భావిస్తారు? ఇప్పుడు నిన్న సీఎం గారే చెప్పారు ఇదేదో జరిగిపోతుంది, సక్సెస్ అయిపోతుంది, రేపే నేను చేసేస్తానని చెప్పడం లేదు. ఎవరైనా ఒకరు ఒక ప్రయత్నం ప్రారంభించాలి ఒక మంచి కాజు గురించి. సేవ్ డెమోక్రసీ, సేవ్ కంట్రీ. చంద్రబాబు నాయుడు నినాదం ఏంటి? ఈ దేశంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా, 40 సంవత్సరాలు రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, నేను నా దేశానికి కూడా నేను కొంతైనా చెయ్యాలి, దేశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్ కింద ఈరోజు మేము వచ్చాం, దానికి సహకారం అందుతుంది. భవిష్యత్తులో చంద్రబాబు ఇంకా ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు? 2 రోజుల క్రితం వెళ్ళారు, మళ్ళీ ఇవాళ వెళ్ళి కొంతమందిని కలుస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు అందరినీ కలిసి అక్కడ ఉద్యమాలు లేకపోతే అక్కడున్న సమస్యలపై కూడా ఫోకస్ చేసి మోడీపై ఒత్తిడి? ముందు ఫస్ట్ ప్రయారిటీ ప్రతి ఒక్కరిని ముందు టచ్ చేయాలి. ఈరోజు ప్రతి ఒక్కరిని టచ్ చేస్తే వారి మనోభావాలు ఏంటో మనకు తెలుస్తాయి, వారి మనసులో ఉన్న విషయాలు ఏంటో తెలుస్తాయి. అవి తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఫేజ్లో ప్రతి ఒక్కరిని టచ్ చేయడం, ఆ పార్టీ కానీ ఆ నాయకుడు కానీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు తెలుసుకొని ఫస్ట్ ఫేజ్లో కార్యక్రమం, సెకండ్ ఫేజ్లో ఏం చేయాలని తర్వాత ఉన్న పరిస్థితులు బట్టి నిర్ణయిస్తాం.
ఇది మంత్రి అచ్చెన్ నాయుడు గారు చెప్తుంది. ఖచ్చితంగా ఒక సీఎం గా కాదు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా అందరినీ కలిసి రాష్ట్రంలో కానివచ్చు, దేశవ్యాప్తంగా మోడీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు వీటన్నింటిపై చర్చించి భవిష్యత్తులో కూడా మోడీపై ఎటువంటి పోరాటం చేయాలి ఏంటి అన్నది కూడా చంద్రబాబు అన్ని చూస్తారు. ఢిల్లీలో అందరినీ కలిపి బీజేపీతర పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తారని కూడా మంత్రి అచ్చెన్ నాయుడు గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగారావుతో రాకేష్, TV5 అమరావతి.